ఇవాళ మేము టెల్ అవీవ్లో ఉన్నాము. సుమారు 4,500 మంది ప్రజలతో ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. చెప్పిన కొద్ది సమయంలోనే అంతా వచ్చారు. ఇజ్రాయెల్ దేశం గత కొంతకాలంగా ఎడారిని సారవంతమైన వ్యవసాయ భూములుగా చేసే పనిలో నిమగ్నమైంది. అయితే దురదృష్టవశాత్తు మిగిలిన ప్రపంచమంతా సారవంతమైన భూములను ఎడారులుగా పాడు చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ఇది సాధించగలగడానికి ఎన్నో కారణాలున్నాయి. మనం ఇది అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో 50% పైగా భూమి ఎడారి. కేవలం 17.5% భూమి మాత్రమే సహజంగా వ్యవసాయ యోగ్యమైనది. అయితే ఈ దేశం తన జీడిపిలో 4.3% పరిశోధన ఇంకా అభివృద్ధి కోసం కేటాయించింది. వ్యవసాయ పరిశ్రమ, రైతులు, సాంకేతిక పరిశోధన ఇంకా ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం వల్ల వాళ్ళు గొప్ప విషయం సాధించారు. వ్యవసాయంలోని ఎన్నో అంశాలను అత్యంత సూక్ష్మమైన ప్రణాళికతో అభివృద్ధి చేసి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచారు. ప్రిసిషన్ ఫంక్షన్ అండ్ హావ్ బీన్ ఎ గైడెన్స్ టు ది వరల్డ్. అదే సమయంలో అది ఇజ్రాయెల్ అభివృద్ధి కోసం అధిక రాబడిని కూడా ఇచ్చింది. ఇజ్రాయెల్ వారు వారికి అవసరమైన ఆహారంలో 95% వారి భూముల్లోనే పండిస్తారు. సహజ స్వభావరీత్యా అవన్నీ బీడ్ భూములు. కానీ దృఢ నిశ్చయం గల ఈ ఇజ్రాయెల్ ప్రజలు వాటిని సరిచేసి ఎంతో సారవంతమైన వ్యవసాయ భూములుగా మార్చారు. సాంకేతిక పరంగా చూస్తే బహుశా ఇజ్రాయెల్ దేశం అత్యధిక సంఖ్యలో వ్యవసాయ పురోగతులు సాధించింది. ప్రిసిషన్ అగ్రికల్చర్ అనేది ఇజ్రాయేలీయుల సంస్కృతిలో భాగం. సమర్థవంతమైన వ్యవసాయం కోసం వారు సాధిస్తున్న సాంకేతిక అభివృద్ధి ఇజ్రాయేలీయుల వ్యవసాయ వ్యవస్థకు ఓ ప్రతీక చిహ్నమని చెప్పచ్చు. ఈ సాంకేతికతలు ఇప్పుడు మిగిలిన ప్రపంచంలో కూడా విస్తరిస్తున్నాయి. పంటను ఇంకా దిగుబడిని రక్షించుకునే విషయంలో వీటిని వాడుతున్నారు. అన్నింటికి మించి నీటి సాగులో నీటిని ఆదా చేయడం కోసం ఇప్పుడు అందరూ అవలంబిస్తున్న సుప్రసిద్ధమైన బిందు సేద్యం అనే విధానం మొట్టమొదటిసారి ఇజ్రాయెల్లోనే కనుగొనబడింది. ఇప్పుడు అది ప్రపంచమంతటా వాడుతున్నారు. అక్కడ వ్యవసాయ ఉత్పత్తి 16 రెట్లు పెరిగింది. అంటే తమ జనాభా కంటే ఇది 3 రెట్లు ఎక్కువ. ప్రపంచం మొత్తం అవలంబించవలసిన విషయం ఇది. అన్నింటికంటే మించి ఇజ్రాయెల్ను చూసి మనం అవలంబించాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆహారాన్ని ప్రజలున్న చోటనే పండించాలి, వేరే ఎక్కడో కాదు. అంతేగాని తక్కువ జనాభా ఉండి ఎక్కువ విస్తీర్ణమైన పొలాలు గల దేశం కోసం చూసి అక్కడ కూడా ఇదే విధమైన విధ్వంసకరమైన వ్యవసాయ విధానాలు అవలంబించి ఆ భూమి క్షీణించిన తర్వాత మరొక భూమి కోసం వెతకడం, ఇది మన విధానం కాకూడదు. ప్రపంచ జనాభా కోసం ఆహారాన్ని ఈ విధంగా పండించడం ఆపాలి. ప్రజలున్న చోటనే ఆహారాన్ని పండించాలి. ఇజ్రాయెల్ ఇందుకు ఓ గొప్ప ఉదాహరణగా నిలిచింది. అతి ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆ దేశంలో కేవలం 17.5% భూమి మాత్రమే సహజంగా వ్యవసాయ యోగ్యమైనది. ఏ విధంగా చూసినా సరే ఇదొక అసాధారణమైన విజయం. ఇజ్రాయేలీయుల వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలోని మేధస్సు ఖచ్చితంగా ప్రపంచం మొత్తానికి పెద్ద ఎత్తున ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. అవసరమైన దృఢ సంకల్పంతో ప్రజలు పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవడం అనేది ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అలాగే తగినంత దృఢ నిశ్చయం ఇంకా ఏకాగ్ర దృష్టితో ప్రపంచ వ్యాప్తంగా భూసార క్షీణత విషయంలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని కూడా ఖచ్చితంగా తిప్పికొట్టవచ్చు. మట్టిని రక్షించు, మనం దీన్ని సాకారం చేద్దాం. Save soil, let's make it happen.